ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయాలు జరగలేదా? ఇంతమందిని నేరుగా రోడ్లలో పిలుచుకొని వచ్చి కొట్టినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ రోజు ఏ టీడీపీ కార్యకర్త కూడా ఇబ్బంది పడడం లేదు. ప్రతి టీడీపీ కార్యకర్త కూడా ఈరోజు ప్రభుత్వ పథకాలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటి దగ్గరికి అందుతా ఉన్నాయి. వాళ్ళ జన్మభూమి కమిటీ కాలు పట్టుకుంటే కానీ ఆ రోజు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాలంటీర్లు మీకేం కావాలో చెప్పండి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళే తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళకి రావాల్సిన పథకాలు ఇప్పిస్తా ఉన్నారు. ఇంతకంటే మంచి పరిపాలన, ఇంతకంటే ప్రజారంజక పాలన ఇంకెవరు చేయలేరు నాకు తెలిసినంత వరకు. కేవలం ఆరోపణలు, కోర్టులని తప్పుదావ పట్టిస్తా ఉన్నారు పిటిషనర్లు, కోర్టుకి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారని చెప్పి కోర్టును అడిగినప్పుడు కోర్టు కూడా విచారణకు ఆదేశించాలి. రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇదే విచారించమని చెప్పాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ పిటిషనర్కి నమ్మకం లేదంటే ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా విచారణ జరిపించుకోవాలి. ఆ బెదిరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఎమ్మెల్యేల, అధికారుల, పోలీసు అధికారుల, మంత్రుల, ముఖ్యమంత్రి ఏదో ఒకటి ఉండాలి కదా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల? కేవలం మమ్మల్ని ఎవరో బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళ అధికార పార్టీకి సంబంధం ఉంది, వాళ్ళ పార్టీకి సంబంధం ఉందంటే నీకేదో ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ వస్తుంది, అది ఎవరు చేసినారు, ఏం చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి కదా. ఎవరో చేస్తారు, చేసి బెదిరిస్తారు, అదంతా అధికార పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం సరైన పద్ధతి కాదు. ఓకే, జయచంద్ర గారు అవసరం కూడా మాకు లేదు. పదమూడు జిల్లాల మన రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉండేది అనేది తెలుసుకొని మాట్లాడదాం సురేష్ గారు. ఏదో ఒకటో తరగతి పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడేది మాట్లాడేది ఒకటే, మీకు తెలిసింది ఒకటే, మీరు మాట్లాడేది ఒకటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, పిల్లల గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం తప్పిస్తే మీకు వేరే ఏమీ మీకు తెలియదు. మాకు తెలుసు, మాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల అప్పు చేసిన దుకాన్ని అన్యాయంగా వదిలిపెట్టి పోయినా కూడా ఈరోజు రాష్ట్ర పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదని అన్ని వర్గాలు న్యాయం జరగాలి. ముఖ్యమంత్రి గారు, జయచంద్ర గారు చెప్పండి సార్. సురేష్ రెడ్డి గారు ఇప్పుడే 1వ తరగతి నుంచి ఏడనో బయట వచ్చినట్టుంది స్కూల్లో దాంకో నుండి కరోనా వల్ల. ఆయనకి ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసాలు తెలియడం లేదు, శిరోమండనాలు తెలియడం లేదు, దళితుల మీద దాడులు చేసిండేది జరిగే తెలియడం లేదు, దళితుల భూములు దోచుకునేది తెలియడం లేదు, కోర్టులో జడ్జి గారిని బెదిరించడం తెలియడం లేదు, జడ్జి గారిని కొనుక్కునేది ప్రయత్నం చేసిండేది తెలియదు, సయానా సుప్రీంకోర్టు జడ్జిలే తప్పులు చేస్తారనేసి వాళ్ళ కేసులను మభ్యపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడానికి చేసిన నాటకాలన్నీ కూడా సురేష్ రెడ్డి గారికి తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నారు. సురేష్ రెడ్డి గారు ఒక్కటి చూడండి, మీరు ఈ రోజుకు ముస్లిం బాలికను రేప్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు రిపోర్ట్ ఇవ్వకపోతే పోలీసులు రిపోర్ట్ తీసుకోనికండా మీ వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ నాయన్ను మీరు వెనక్కి తీసుకోండి, లేకపోతే నిన్ను చంపుతాము, మీ కుటుంబాన్ని నాశనం చేస్తామంటే అతను ముస్లిము, అమ్మాయి తండ్రి వైజాగ్ లో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినాడు, అతని ఆరోగ్యం కూడా ఇప్పటికి కూడా సరిగా లేదు. అలాగే ఒక అమ్మాయిని 12 మంది సామూహికంగా రేప్ చేస్తే ఆ అమ్మాయిని దిశా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెడితే ఆ అమ్మాయిని ఎవరే వాళ్ళు చూడడానికి కూడా అలో చేయకుండా మీరు పోలీసులు మీ నాయకులు అడ్డుకొని ఆ పాపకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పటి వరకు. అలాగే శిరోముండనాలు ఇసుక మాఫియా అని అడ్డుకుని దానికి వరప్రసాద్ గారికి శిరోముండనం చేసినారు. అలాగే చీరాలలో ఒక అబ్బాయిని మాస్క్ పెట్టుకోలేదని చంపేస్తే మీ ఆమెంచి కృష్ణమోహన్ 10 లక్షలు ఇచ్చి వాళ్ళ అమ్మని పిచ్చిదాన్ని చేశాడు. ఇలాంటి అలాగే నంద్యాలలో ఇప్పుడు జరిగే సమస్య, నంద్యాలలో ఒక ముస్లిము ఎలాంటి నేరం చేయకపోయినా మీ పార్టీ నాయకుడు భాస్కర్ రెడ్డి గారు అలాగే శిల్పా వాళ్ళ బంధువులైన భాస్కర్ రెడ్డి గారు 70,000 ఆటోలో మర్చిపోయినానంటే అతన్ని పోలీసులు వేధిస్తే అతని భార్య పిల్లలు ఎంత ఘోరంగా చిన్న పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి రైలు కింద పడుకోబెట్టి అతను ఆత్మహత్య చేసుకుంటే మీకు ఏమాత్రము జాలి దయ లేకుండా వాళ్ళ అత్తగారికి 25,000 ఇచ్చినారు, 25 లక్షలు ఇచ్చారు. ఏంటి మీరు చేసేది? ఇది రాక్షస పరిపాలన, మానవత్వం ఉండే పరిపాలన ఇది? అది అడగడానికి ఎవరున్నా ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం, తప్పుడు కేసులు అరెస్ట్ చేయడం. ఉదాహరణకు మా నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని మీరు కేసులు పెట్టారు? నాడు ఇళ్ల స్థలాలు ఇస్తామంటారు, చంద్రబాబు నాయుడు కట్టిన 10 లక్షలు నాటికి ఇవ్వడానికి మీకు మనసు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని. జయచంద్ర గారు, అంటే ఈ ఇబ్బందులు పెట్టడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, లేకపోతే బెదిరించడాలు, ఈ సంస్కృతి అంతా గతం నుంచి వచ్చిన సంస్కృతి అని అంటున్నారు? టీడీపీ నుంచి వచ్చిన సంస్కృతి, టీడీపీ అలవాటు చేసిన సంస్కృతి.
మేము అలాంటి పనులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కిలోమీటర్ కూడా పాదయాత్ర చేసేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పండి వాళ్ళొకసారి. మేము ఇలాంటి అరాచకాలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కిలోమీటర్ పాదయాత్ర కూడా చేసేవాళ్ళు కాదు. మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. వీళ్ళకు ఫ్యాక్షనిస్ట్ ఆలోచన, ఫ్యాక్షనిస్టులు ఇది దుర్మార్గమైన ఆలోచనలు. ఎవరు వాళ్ళకు అడ్డం రాకూడదు, అడ్డం వచ్చే చంపుతాం. మా భూమి మేము అడిగిన రేటుకు భూమి లేకపోతే లాక్కుంటాం. ప్రయాణ జడ్జి గారిని బెదిరిస్తారు, కోర్టులు బెదిరిస్తారు. ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏంటి సార్? సామాన్య మానవులు వాళ్ళకు తట్టుకోలేక వాళ్ళు ఎదురుంటి ఏదన్నా అన్యాయం జరిగితే ఎదిరించి మాట్లాడలేని పరిస్థితుల్లో సామాన్య ప్రజలందరూ ఈ రోజు కనీసం వాళ్ళకు రావాల్సిన పెన్షన్ అడిగేదానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు సార్. ఇలాంటి రాక్షస పరిపాలన కొనసాగుతాంది. ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు జపం చేసుకోండి అయ్యా, రామకోటిలాగా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు కోటి రాసుకోండి. మీరందరూ ప్రజాప్రతినిధులు, మీ కార్యకర్తలు, మీకు ఎక్కడన్నా మోక్షం లభిస్తుందేమో, మీకు దేవుడే ఉన్నా మంచి బుద్ధి ప్రసాదిస్తాడేమో ఈ రాక్షసత్వం లేకుండా. ఎందుకండి ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశారో ఒక రెండు ఉదాహరణలు చెప్పండి. చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు వేధించినాడు, జైలుకు పంపించినాడు, మర్డర్లు చేపించినాడు అని మీరు చెప్పండి. ఓకే, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని. సురేష్ గారు, సురేష్ గారు చెప్పండి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పెన్షన్ కోసం ఎవరు పోరాడుతున్నారు? కనీసం మాట్లా, కనీసం బుర్ర ఉందా మీకు? మీ ఊర్లో అడగండి, మీ ఇంట్లో అడగండి, మీ పక్కింట్లో అడగండి, ఇస్తా ఉన్నారా పెన్షన్ లేదా అని. వాలంటీర్ పొద్దున 8 గంటలకెళ్ళి 8 గంటల లోపు 10 గంటల లోపు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి సమ్ము తీసుకొని పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు గతంలో పాదయాత్రలో 2,000 3,000 చేస్తామని 2,250 పింఛన్ గురించి మాట్లాడొద్దయ్యా. మీరు సురేష్ గారు మీరు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు మీరు చెప్పేది మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు రాష్ట్రంలోనే అంతా మాఫియా జరుగుతుంది తప్పితే కానీ ప్రభుత్వ పాలన, ప్రజల కొరకు పాలన, ప్రజల విధానాల పాలన అనేది జరగడం లేదు సురేష్ గారు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, హైకోర్టు హైకోర్టు ఎందుకు మొట్టికాయ లేచింది, ఎందుకు బెదిరిస్తున్నారు అనేటువంటి సబ్జెక్టు పై చక్కగా ఉదాహరణ రైతు రాజధాని విషయంపై మాట్లాడుతుంటే మీరు రాజధాని మాటను తప్పించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు మీరు ఆయన గుర్తింపు సురేష్ గారు 1 మినిట్ మనతో మాట్లాడి పబ్లిక్ కాల్స్ రెడీగా ఉన్నారు, పబ్లిక్ కాల్స్ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. సురేష్ గారు మచిలీపట్నం నుంచి ఫోన్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు నమస్తే. సార్ నమస్కారం. సార్ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ నమస్కారం. నమస్తే. 2014 తెలుగుదేశం పార్టీని నమ్మించి ప్రజలందరూ ఓటేస్తే వాళ్ళు వాళ్ళ సొంతానికి ఒక సామాజిక వర్గం కోసం అమరావతి అనేటువంటి ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. అది వెంచరే గాని అది ప్రజా రాజధాని కాదు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగం కానీ ఇంకోటి కానీ మొత్తం ప్రబలిపోయింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నారు, టీడీపీ మన ఆయన మన టీడీపీ నాయకులు గారు జయచంద్ర గారు చెప్తున్నారు నేరస్తుల పరిపాలన ఆ పరిపాలన అట్లా ఏం కాదు సార్. గతంలో 5 ఏళ్ళు కేవలం వైట్ కాలర్ అఫెన్స్ జరిగింది, రాష్ట్ర సొమ్ము అంతా దోచేశారండి. ప్రజలందరికీ కూడా మామూలు చెప్ప చేతికి ఇచ్చారు. ఈ రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ ఉన్నారండి. శివ గారు గుడ్ ఈవినింగ్ అండి. రాజేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. యంగ్లీష్లు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కోర్టులు క్యూన్ కూడా ఎగ్జామ్స్ పెట్టాలి, పరీక్షలు పెడుతున్నారు, రౌడీలకి ఎలా టికెట్లు ఇస్తున్నారు అధికారులు అందరినీ. మరి 10 జడ్జిమెంట్లు కూడా చెప్పని జడ్జిలు కొలీజియం ద్వారా జడ్జిలు అయిపోతున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టక్కర్లేదండి, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి కదా. కొలీజియం ద్వారా డబ్బులు ఇస్తాం ఏదో చేస్తే 10 జడ్జిమెంట్లు కూడా చెప్పడం వల్ల కూడా జడ్జిలు అయిపోతున్నారు. వాళ్ళకి ఎగ్జామ్ రైట్. మురళి గారు, మురళి గారు అంటే ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియగా మారిపోయింది అమరావతి విషయానికి సంబంధించి. ఆయన మొత్తంగా అంటే మీ పార్టీకి సంబంధించి మీ స్టాండ్ ఏంటి క్లియర్గా? మురళి గారు